అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. వినుకొండలో రాజకీయ హత్య రాజకీయ కోణంలో జరిగిందా లేక వ్యక్తిగత కక్షలా? నడి రోడ్డుపై జరిగిన ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది. హతుడు వైసీపీ వ్యక్తి అని, చంపింది టీడీపీ కార్యకర్త అని, దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెలన్నర కాలంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అయితే పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం కనిపించడం లేదని చెబుతున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేశారు. వాస్తవానికి హతుడు షేక్ రషీద్ నిందితుడు షేక్ జిలానీ ఏడాది కిందటి వరకు వైసీపీలోనే తిరిగారు. వారి మధ్య వివాదాలతో విడిపోయినట్లు తెలుస్తోంది. 2022 మొహరం రోజు మద్యం తాగిన క్రమంలో ఓ రెండు వర్గాలు సీసాలతో దాడి చేసుకున్నాయి. జిలానీ బీరు సీసాతో ఒక వ్యక్తిని పొడవడంతో అతని తల గొంతుపై గాయాలయ్యాయి. దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగులబెట్టాడు. దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ అంతకంటే ముందు బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు, జైలుకు పంపించారు. దీంతో రషీద్ పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసుల్లో జిలానీ పేరును చేర్చారు. దీని వెనుక రషీద్ ఉన్నాడని జిలానీ అనుమానించాడు. ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బోండాల కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఇద్దరు వైసీపీలోనే కొనసాగేవారని, వైసీపీలో కొనసాగుతున్న రౌడీ షీటర్ వద్ద అనుచరులుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. రషీద్ వైసీపీ అని, చంపిన జిలానీ మాత్రం టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండ వచ్చారు. ఇప్పటికే ఇది రాజకీయ కోణంతో జరిగింది కాదని పోలీసులు ప్రకటించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ ప్రోద్బలంతో జరిగిన హత్యగా చెబుతున్నారు. మరోవైపు రెండు పార్టీల మధ్య ఫోటోల వార్ నడుస్తోంది. నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో నిందితుడు జిలానీ పాల్గొన్నారు అని, టీడీపీ కండువా వేసుకుని ప్రచార వాహనంపై జిలానీ దిగిన ఫోటోలను వైసీపీ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ మరికొన్ని ఫోటోలను బయటకు తీసింది. వైసీపీ నేతలతో నిందితుడు జిలానీ ఉన్న ఫోటోలను బయట పెట్టింది. దీంతో ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ రోజు జగన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అయితే అప్పటికే పోలీసులు వినుకొండలో 144 సెక్షన్ ప్రకటించారు. ప్రస్తుతానికి అమలులో కూడా ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో రాజకీయంగా యాక్టివ్ కావాలని వైసీపీ భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కార్యాచరణ ప్రారంభించింది. వినుకొండలో రాజకీయ హత్య రాజకీయ కోణంలో జరిగిందా లేక వ్యక్తిగత కక్షలా? నడి రోడ్డుపై జరిగిన ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది. హతుడు వైసీపీ వ్యక్తి అని, చంపింది టీడీపీ కార్యకర్త అని, దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెలన్నర కాలంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అయితే పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం కనిపించడం లేదని చెబుతున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేశారు. వాస్తవానికి హతుడు షేక్ రషీద్ నిందితుడు షేక్ జిలానీ ఏడాది కిందటి వరకు వైసీపీలోనే తిరిగారు. వారి మధ్య వివాదాలతో విడిపోయినట్లు తెలుస్తోంది. 2022 మొహరం రోజు మద్యం తాగిన క్రమంలో ఓ రెండు వర్గాలు సీసాలతో దాడి చేసుకున్నాయి. జిలానీ బీరు సీసాతో ఒక వ్యక్తిని పొడవడంతో అతని తల గొంతుపై గాయాలయ్యాయి. దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగులబెట్టాడు. దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ అంతకంటే ముందు బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు, జైలుకు పంపించారు. దీంతో రషీద్ పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసుల్లో జిలానీ పేరును చేర్చారు. దీని వెనుక రషీద్ ఉన్నాడని జిలానీ అనుమానించాడు. ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బోండాల కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఇద్దరు వైసీపీలోనే కొనసాగేవారని, వైసీపీలో కొనసాగుతున్న రౌడీ షీటర్ వద్ద అనుచరులుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.
రషీద్ వైసీపీ అని, చంపిన జిలాని మాత్రం టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండ వచ్చారు. ఇప్పటికే ఇది రాజకీయ కోణంతో జరిగింది కాదని పోలీసులు ప్రకటించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ ప్రోద్బలంతో జరిగిన హత్యగా చెబుతున్నారు. మరోవైపు రెండు పార్టీల మధ్య ఫోటోల వార్ నడుస్తోంది. నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో నిందితుడు జిలాని పాల్గొన్నారు అని, టీడీపీ కండువా వేసుకుని ప్రచార వాహనంపై జిలాని దిగిన ఫోటోలను వైసీపీ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ మరికొన్ని ఫోటోలను బయటకు తీసింది. వైసీపీ నేతలతో నిందితుడు జిలాని ఉన్న ఫోటోలను బయటపెట్టింది. దీంతో ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ రోజు జగన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అయితే అప్పటికే పోలీసులు వినుకొండలో 144 సెక్షన్ ప్రకటించారు. ప్రస్తుతానికి అమలులో కూడా ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో రాజకీయంగా యాక్టివ్ కావాలని వైసీపీ భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కార్యాచరణ ప్రారంభించింది.